సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మామూలుగా ఇలాంటివి జరుగుతుందని ఎప్పుడైనా ఊహించారా? ఎక్స్పెక్ట్ చేయలేదన్న. మేమంతా ఆల్రెడీ శనివారం దాకా అంతా మంచిగా ఉన్నా, అంతా హ్యాపీ. ఆదివారం పొద్దున్న లేస్తే అవి తెచ్చుకొని తిందాం, చికెన్ మటన్ పొద్దున్నే తిందాం అనుకున్నాం. అన్నీ తెచ్చుకొని సమ్మేసుకున్నాం కానీ అన్నీ వెళ్ళిపోయినాయి, కొట్టుకొని ఫ్రిడ్జ్లు కూలర్లు గీలర్లు మొత్తం వెళ్ళిపోయినాయి. పిల్లగాల బట్టలు సహా వెళ్ళిపోయినాయి. నిన్ననే డిమార్ట్లో పోయి కూడా సరుకులు తెచ్చినాం. మామూలు ఇంకో డ్రైవర్కి కూడా ఇవాళ డబ్బులు లేకుండా మా పరిస్థితి. మరి ఎవరు ఇస్తారు, ఏంది పరిస్థితి, ఏంది అనేది ఎవరికి నిజంగా బట్టలు కూడా లేవు. ఇంట్లో మొత్తం పరిస్థితి చూసుకుంటే రేకులు గీకులు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయినాయి రేకులతో సహా. ఇంట్లో కూలర్లు ఫ్రిడ్జ్లు డైనింగ్ టేబుల్ బండి కిస్సీ కట్టాల్సిన డబ్బులు కూడా ఇంట్లో ఉండే వెళ్ళిపోయినాయి. మరి బాధ్యత ఎవరు వస్తారు, ఏంటి? మీరు డబ్బులు దాచిపెట్టుకున్నారా? దాచిపెట్టుకుని డైనింగ్ టేబుల్ పెట్టినాం. డైనింగ్ తెలుసు ఎంత డబ్బులు? ఒక 15,000-16,000 ఉంటాయి. డైనింగ్ దోశ కొట్టుకుంటారు అంటే మీరు ఆటో డైలీ మీరు కిస్సీ డబ్బులు కూడా వెళ్ళిపోయినాయి మాకు. ఈ రోజు డిమార్ట్లో కూడా సరుకులు కొన్నాం ఆల్రెడీ పిల్లగాడు డ్రైవర్ సార్. ఇప్పుడు డ్రైవర్ వేస్తాను కూడా డబ్బులు లేవు. మళ్ళీ వేరే వాళ్ళని అప్పు ఫోన్ పే చేయించుకొని మళ్ళీ ఇప్పుడు నేను కొనుక్కొని వచ్చిన పిల్లగాలకి అన్నం తింటాను లేకుండా. ఇప్పుడు క్యూలో నిలబడితే పప్పు కూడా లేదు ఇక్కడ తినడానికి. పెరిగేసి పెడుతున్నారు. మరి పిల్లగాళ్ళు ఏం తినాలా, తల్లిదండ్రులు ఏం తినాలా, మిగతా వాళ్ళు పక్కన వాళ్ళు ఏం తినాలా? అటు రోడ్డుకి పోతే నీళ్ళు ఇస్తారు. ఈ డబ్బులు కొట్టపోయినా చూడట్లే. మంచినీళ్ళు కావాలని రోడ్డు మీద పండుకుంటారు అంతా. నీళ్ళే ముఖ్యమా? అన్నం గిన్నం కాదంట, నీళ్ళు ముఖ్యమంట. మరి ఆ పరిస్థితి లేని ప్రభావం లేని అందరు మంచిగా ఉండాలా? ఇప్పుడు ముద్ద పెట్టారు, ఇప్పుడు వెనకాల వచ్చిన బాధ్యత లేని. మా అంటే ఇంకొక 10,000 ఎక్కువ వేస్తే తింటారు అందరూ. వేస్ట్ అయితే కాదు కదా, మరి ఎవరు తింటారు అది? రైట్, వీళ్ళు ఇచ్చేది ప్రభుత్వం కాదు, స్వచ్ఛందంగా కొంతమంది వ్యాపారస్తులు వారికి ఉన్న స్థాయిలో వారు తీసుకొచ్చి పెడుతున్నారు. స్వచ్ఛందంగా పెడుతున్నారు, అందరూ అనుకోరు కదా. వేరే ఎవరు పంపించారు, పక్కనోడు ఎవరు పంపించారు, ఇంకా పక్కనోడే ఉంటాడు. వీళ్ళు తిన్నారు నేను తినలే. ఇప్పుడు చూడు, పెరుగు తింటుండు అన్న, మరి ఏం తినాలా? ఒకడు పప్పుతో తిన్నాడు, ఒకడు సాంబార్తో తిండు. ఆయనకు వచ్చింది నాకు రాలే ఈ బాధ. ఎవరు కడుపులో ఉంటుంది, ఇంకెవరు కొంతమందికి ఎవరు చెప్పాలా? చూసుకోవాలి అందరూ. అందరు పెట్టాలి, తలాకిని తెచ్చి పెట్టినా ఒక ముద్ద పెడితే మాకు హ్యాపీయే. ఒకరు తింటారు ఒకరు తినట్లు అందరూ ఏమనుకుంటారు అంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ కానోళ్ళ. నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా అధికారులు వస్తారు, బండ్లు పెడుతారు. వాళ్ళ బండ్లు అట్లా ఉంటున్నాయి, అన్నం లేదు, ఏమి లేదు, పిల్లలతో ఈ విధంగా తిరుగుతున్నారు రోడ్ల మీద బతులు అయిపోయినాయి. నిన్న మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. తెల్లారితే మటన్ బోటి తెచ్చుకొని తిందాం అనుకున్నాం. ఆ డబ్బులు కాదు, డైర్లు వేసుకోవడానికి గుళ్ళేము మా బతుకి, డ్రైవర్ల బతుకులు గుళ్ళేము మాకు. తెల్లారి ఎక్స్పెక్ట్ చేసుకున్నాం మటన్ తెచ్చుకొని తిని చల్ల పండుకుందాం అని. మటన్ పోయింది, కిటన్ పోయింది, డైనింగ్ టేబుల్ పోయింది, డబ్బులు పోయినాయి, గిబ్బులు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, కూలర్లు పోయినాయి, రేకులతో సహా అన్ని పోయినాయి. ఊహించావా ఎప్పుడైనా ఇలా ఇలా జరగదు? ఇది మూడోసారి రావటం, మూడోసార్లలో ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్డు దాకా వస్తే ఎప్పుడు ఆ చివరి దాకా రావటం ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పిల్లగాళ్ళకి బట్టలు కూడా లేవు మా కాడ, అది అన్ఎక్స్పెక్టెడ్. రైట్, ఇలా చిన్న బిడ్డలకి కనీసం వేసుకోవడానికి డైపర్లు కూడా లేవంటూ కూడా బాధపడుతున్నారు. అప్పటి వరకు కూడా వేరే దగ్గరకు వెళ్ళి అంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళి అవసరమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఆదివారం రోజు ఎంతో సంతోషంగా ఉండాలని, సెలవు రోజున కుటుంబంతో సరదాగా గడపాలనుకున్నాం. కానీ ఆదివారమే ఒక్కసారిగా తమ జీవితాల్లో ఊహించని విధంగా ఇలాంటి పెనుమార్పును తీసుకొస్తుందని ఊహించలేకపోయామని వీరు చెప్తున్నారు.